అందరికి నమస్కారం. వెల్కమ్ టు సర్కారు కొలువు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం పర్టికులర్గా తమ్నేల్లో చెప్పిన విధంగా కరెంట్ అఫేర్స్ అనేవి మనకి ప్రజెంట్ ఎగ్జామినేషన్లో చాలా కీలక, ఎందుకంటే సో ప్రతి ఎగ్జామ్లో మీరు ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ, సో మనకి తెలుగు రాష్ట్రాల నుంచి పర్టికులర్గా నేను చెప్పేది, సో మనకి కరెంట్ అఫేర్స్ అనేవి చాలా కీ రోలు. మనకి జనరల్ స్టడీస్ పేపర్లో మీకు రీసెంట్గా టీఎస్పీఎస్సీలో జరిగిన ఎగ్జామ్స్ చూసుకుంటే, ఇప్పుడు మొన్న జరిగిన రీసెంట్గా జరిగిన గ్రూప్ వన్లో కానివ్వండి, సో అంతకుముందు జరిగిన ఏడబ్ల్యూఎల్ కానివ్వండి, ఇంకా అదర్ ఏ ఎగ్జామ్స్ అయినా టీఎస్పీఎస్సీ నుంచి జరిగిన వాటిలో, సో కరెంట్ అఫేర్స్ అనేవి చాలా కీ రోలు. సో వాటి నుంచి మనకి ఈజీగా 20 నుంచి 30 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది జనరల్ స్టడీస్ పేపర్ వన్ అనేది. ఒకవేళ మీరు గ్రూప్ టూ కానీ, సో ఈ గ్రూప్ ఫోర్ కానీ ఇలాంటి రాసినప్పుడు జనరల్ స్టడీస్ పేపర్ అనేది అన్నింటిలో కూడా కామన్గా ఉంటుంది. ఇప్పుడు మీరు టెక్నికల్ ఎగ్జామ్ కానీ, ఏడబ్ల్యూలు ఏఈలు కానీ, హార్టికల్చర్, సో ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఏ ఎగ్జామ్స్ అయినా కూడా, సో దాంట్లో నెక్స్ట్ జరగబోయే ఏ ఎగ్జామ్స్ అయినా కూడా జనరల్ స్టడీస్లో మనకి కరెంట్ అఫేర్స్ అనేది ఉంటుంది కాబట్టి, సో దాంట్లో మనకి చాలా కీ రోల్ ప్లే చేసేది ఈ 20-30 మార్క్స్ వెయిటేజ్ అనేది చాలా కీ రోల్. సో కాబట్టి ఏంటంటే, మనం అన్ని సబ్జెక్టులు చదివినా కూడా మనం కరెంట్ అఫైర్స్ నెగ్లెక్ట్ చేస్తే మనకు అక్కడ జనరల్ స్టడీస్లో ఏంటంటే మనకి స్కోరింగ్ తగ్గిపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, నెక్స్ట్ మనకి గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్స్లో కూడా మనకి 4 పేపర్లలో మిగతా 3 సబ్జెక్టుల మీద, ఏదైతే మనకి హిస్టరీ కానీ, పాలిటీ కానీ, అండ్ నెక్స్ట్ మనకి ఎకానమీ కానీ, ఉద్యమ చరిత్ర, వీటి మీద ఫోకస్ చేసి మనం కరెంట్ అఫైర్స్ నెగ్లెక్ట్ చేస్తే పేపర్ వన్లో స్కోర్ తగ్గింది అనుకోండి, సో దాని ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో కాబట్టి కరెంట్ అఫైర్స్ కీ రోల్ చాలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, కరెంట్ అఫైర్స్లో కూడా చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే అసలు ఎన్ని చదవాలి, సో మనం ఎక్కడి వరకు చదివినా కూడా మనం అన్ని గుర్తుంటాయా లేదా అనేది ఏదో ఒక సంశయం అయితే డెఫినెట్గా ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా, సో మనం అట్లీస్ట్ మనకి ఎగ్జామ్ ఎప్పుడైతే ఉంటుందో, అనౌన్స్మెంట్ ఎగ్జామ్ డేట్ అనేది ఉంటుంది కదా, సో ఆ డేట్కి ఎగ్జాక్ట్ 1 ఇయర్ బిఫోర్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఫోర్ అనుకోండి, గ్రూప్ ఫోర్ ఇప్పుడు జూలైలో ఉంది, సో మనకి జూలై 2022 నుంచి జూలై 2023 వరకు అంటే అట్లీస్ట్ 1 ఇయర్ కంపల్సరీగా చదవాల్సిందే. సో దాంట్లో మీరు కరెంట్ అఫైర్స్ 1 ఇయర్ చదవకుంటే దాంట్లో మన స్కోరింగ్ అనేది కష్టం. సో 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ని మనం ఎలా చదవాలంటే, సో కొంతమంది టైం దొరకక 9 మంత్స్ మ్యాక్సిమం, 9 మంత్స్ అని, 6 మంత్స్ ఎట్ ఏ టైం అని, 12 మంత్స్ ఎట్ ఏ టైం అని బుక్స్ వస్తుంటాయి, సో వాటిని చదువుతుంటారు. సో అది చదివినప్పుడు, అవి తీసుకున్నప్పుడు ఏంటంటే, ఆ బుక్ సైజు మనకి పెద్దగా ఉండి, సో ఇంత కంటెంట్ ఎట్ ఏ టైం గుర్తుపెట్టుకోవాలనే కన్ఫ్యూజన్లో కొంతమంది అది చదవడానికి ఇంట్రెస్ట్ కొంటారు, కానీ చాలామంది చదవరు. సో దీనికి మనకి నెక్స్ట్, సో ఇప్పటిదాకా ఏదైతే జరిగిందో అది వదిలిపెట్టండి, ఫర్దర్గా నెక్స్ట్ జరిగే గ్రూప్ టూ కానీ మిగతా ఎగ్జామ్స్కి కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు మీరు ఏం చేయండి అంటే, మంత్లీ మ్యాగజైన్సే చదవండి. ఏ మంత్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఆ మంత్లోనే చదివేసేయండి. ఇప్పుడు జూన్ నెలకు సంబంధించిన మ్యాగజైన్స్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయాయి, సో ఆ మ్యాగజైన్స్ జూన్ నెలలోనే కంప్లీట్ చేసేసుకోండి. మీరు ఏ మంత్కు సంబంధించిన మ్యాగజైన్ ఆ మంత్లో కంప్లీట్ చేసేసుకుంటే మీకు 1 డేనే పడుతుందండి. ఒక మ్యాగజైన్ ఎంత ఉంటుంది, యా ఒక 60 పేజీలు, 70 పేజీలు, లేదంటే 100 పేజీలు మ్యాగజిమం వేసుకున్నా కూడా మీరు 1 డేలో కంప్లీట్ చేసేయచ్చు. ఒక మ్యాగజైన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక రోజు కూర్చొని చదువుకుంటే 1 డేలో అయిపోతుంది, లేదంటే 1.5 డే వేసుకోండి, లేదంటే 2 డేస్ వేసుకోండి. మ్యాక్సిమం ఒక మ్యాగజైన్ 2 డేస్ కంటే ఎక్కువ చదువుతున్నారంటే మీరు టైం వేస్ట్ చేయకండి, 2 డేస్లో మీకు మ్యాగజైన్ అయిపోతుంది. అంటే 1 మంత్ కరెంట్ అఫైర్స్ మీరు మంత్లీ 2 డేస్ కేటాయిస్తే ఆ మంత్కి సంబంధించిన మ్యాగజైన్స్ మొత్తం కవర్ చేసేయచ్చు. నెక్స్ట్ మ్యాగజైన్ చదవడంతో పాటు డైలీ పేపర్ అయితే కంటిన్యూస్గా చదవండి. ఏదో ఒక పేపర్ మీరు ఏని మీకు నచ్చిన ఏదైనా ఒక పేపర్, మీరు తెలుగు మీడియం అయితే తెలుగులో, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఇంగ్లీష్ పేపర్, సో ఇలా ఏదైనా ఒక పేపర్ కంటిన్యూస్గా ఫాలో అవుతుండండి. జస్ట్ రఫ్గా చూడండి అంతే. ఒకసారి పేపర్లో ఏమేమి వచ్చాయి, ఈ పొలిటికల్ న్యూస్లు, వాళ్ళు వీళ్ళని అన్నారు, వీళ్ళ వాళ్ళని, ఈ అలిగేషన్స్, అసలు మీరు పొలిటికల్ న్యూస్ను అసలు పట్టించుకోకండి వాటిని, ఎందుకంటే వాటిని చదువుతున్న కొద్దీ ఇంకా అందులో మ్యాటర్ కంటే మన పనికి వచ్చేది తక్కువ ఉంటుంది, పనికిరాంది ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి అలాంటివి చదవకుండా, సో ఏదైనా ఇష్యూ బేస్ మీదే చదవండి. ఇప్పుడు మన రైలు ప్రమాదం జరిగినప్పుడు దానికి జరగకుండా మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు అనేది ఒక ఏదైనా ఒక ఆర్టికల్ రాశారనుకోండి, వాటి గురించి చదవండి. అంతేగాని రైలు ప్రమాదంలో ఎంతమంది చనిపోయారు, ఎక్కడ జరిగింది, కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, బీజేపీ వాళ్ళు ఏమన్నారు, సో ఇలాంటివన్నీ ఇష్యూస్ అనవసరంగా చదవద్దు. నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ మీరు పేపర్ చదువుతున్నారు, సో మీరు ఇలా ఫిల్టర్ చేసుకోవడం చదవడం మీకు లేదనుకోండి, సో మీరు మన టెలిగ్రామ్ ఛానల్ని యూజ్ చేసుకోండి. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను వీడియో చేసింది ఇప్పుడు మనకి జూన్ 20 రోజు చేశాను నేను. సో నేను జూన్ 20 రోజు నేను ఎవ్రీడే ఇది ఒక 1.5 ఇయర్ నుంచి నేను కంటిన్యూస్గా చేస్తున్నాను. మన ఛానల్ స్టార్ట్ చేసి కూడా 1 ఇయర్ దాటింది. సో ఇక్కడ
ఎవ్రీడే ఒక 3 పేపర్స్ పీడిఎఫ్లు పెడతాను. ఏది తెలుగులో 2 పేపరు, ఒక హిందూ పేపరు, ఇంగ్లీష్ వాళ్ళ కోసం ఒక హిందూ పేపరు. డైలీ కంటిన్యూస్గా ఒక 1 ఇయర్ నుంచి కంటిన్యూస్గా ఒక 3 పేపర్లు అయితే ఖచ్చితంగా పెడతాను డైలీ, ఓకేనా? తెలుగు వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా. దాంతోపాటు నేను కంపల్సరీ డైలీ ఈనాడు పేపర్ని చదువుతాను. నేను ఈనాడు పేపర్ చదువుతాను, దాంతోపాటు ఇంకొక అదర్ పేపర్స్ కూడా చదువుతాను, ఏదైనా టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఏపీపీఎస్సీ వాళ్ళది ఏమైనా ఇంపార్టెంట్ వస్తాయని. బట్ పర్టికులర్గా ఈనాడు పేపర్ అయితే నేను చదువుతాను. సో దాంట్లో మనకి ఎగ్జామినేషన్కి ఉపయోగపడే ఏవైతే పాయింట్స్ ఉంటాయో ఆ కటింగ్స్ నేను సో మన టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను నేను. సో ఇప్పుడు నేను ఈనాడు పేపర్ ఈరోజు చదివిన దాంట్లో 1, 2, 3 ఇదొక 4, ఇదొక 5, ఇదొక 6, 7. సో ఇది వేరే పేపరు. సో ఒక 7 కట్అవుట్స్ మాత్రం నాకు ఎగ్జామినేషన్కి పనికొస్తాయని నాకు అనిపించింది. సో 7 కట్అవుట్స్ ఇవి తీసేసి వీటిని మన టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. సో మీరు డైలీ పేపర్ చదవడం మీకు టైం లేదు, సో నేను అవంతా పేపర్ చదివి నేను అందులో మనకు పనికొచ్చేది ఏంది అవన్నీ నేను ఫిల్టర్ చేసుకోవడానికి నాకు అంత ఓపిక లేదు, టైం లేదు అనుకుంటే మీరు అట్లీస్ట్ మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇక్కడ మన టెలిగ్రామ్లో సర్కారి కొలువు అని ఉంటుంది. సో ఈ సర్కారి కొలువు ఛానల్లో మీరు టెలిగ్రామ్ యాప్లోకి వెళ్తే మీరు అక్కడ సర్చ్ చేస్తే మన గ్రూప్లోకి ఎంటర్ అయిపోతారు. ఇక్కడ జాయిన్ బటన్ వస్తుంది, మీరు అక్కడ జాయిన్ అయిపోతే మీరు డైలీ మీరు నేను పెట్టిన అట్లీస్ట్ ఒక 6 నుంచి 7, ఒక్కోసారి 10, ఒక్కోసారి 3-4 వస్తాయి. సో ఇంపార్టెంట్ అంశాలు, సో వాటిని ఒక్కసారి చదవండి. ఒక్కసారి చదివితే మీరు ఆ రోజు పేపర్లో మనకి ఏవైతే అవసరం వస్తాయో వాటిని నేను దీంట్లో పెడతాను. ఇంకా అదర్ పేపర్స్ ఏదైనా టీఎస్పీఎస్సీకి సంబంధించి కానీ లేదంటే మన ఉద్యోగులకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి ఏదైనా అంశాలు వస్తే వాటిని కూడా ఇలా వాటికి సంబంధించి అప్డేట్స్ అనేది దీంట్లో ఇస్తున్నాడు. ఇప్పుడు టీఎస్పీఎస్సీలో నువ్వు అరెస్ట్ అని చెప్పేసి, సో ఇలా ఏదైనా టీఎస్పీఎస్సీకి సంబంధించిన అప్డేట్స్ కూడా నేను దీంట్లో ఇస్తూ ఉంటాను. సో ఇలా మన టెలిగ్రామ్ ఛానల్, మీరు అట్లీస్ట్ పేపర్ చదువుకున్నా మన టెలిగ్రామ్ ఛానల్లో నేను పెట్టే పోస్టులు అయినా చదవండి. కనీసం డైలీ ఒకసారి కంపల్సరీ చదవండి ఆ పోస్టు. అది మీకు పనికొస్తుందా పనికిరా తర్వాత విషయం, ఒకసారి రఫ్గా చదవండి. మీరు పనికొస్తుంది అనుకుంటే యూజ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. కానీ ఒకసారి అయితే మీరు ఆ పోస్ట్ ఎందుకు పెట్టాను అనేది ఒకసారి చూడండి, ఓకేనా? నెక్స్ట్ మనకి మ్యాగజైన్స్. సో ఇప్పటిదాకా నేను ప్రీవియస్ మ్యాగజైన్స్ నా దగ్గర లేవు అనుకుంటే కనుక, సో మీరు ఇప్పుడు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోతే, సో ఇక్కడ మన ఛానల్ పేరు కనబడుతుంది కదా, మీరు ఇక్కడ క్లిక్ చేయండి. మీ మొబైల్లో కానీ, సో సేమ్ పీసీలో కానీ, సో నేనైతే ఇప్పుడు మీకు ల్యాప్టాప్లో చూపిస్తున్నాను, సేమ్ మీకు మొబైల్లో కూడా ఇలాగే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీకు పైన ఇక్కడ నేమ్ కనబడుతుంది కదా, సర్కారి కొలువు, ఇక్కడ నా కర్సర్ చూపిస్తున్నాను, ఇక్కడ సర్కారి కొలువు అని కనిపిస్తుంది. మీరు ఇక్కడ క్లిక్ చేయండి మీ ఫోన్లో. మీ ఫోన్లో ఇలా క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కింద చూడండి, ఇక్కడ స్క్రోల్ చేస్తే ఫైల్స్ అని కనబడుతుంది. ఇక్కడ ఇక్కడ ఫైల్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇమీడియట్గా ఇక్కడ కూడా మీకు సర్చ్ బటన్ అనేది వస్తుంది. మీకు ఏ మంత్ మ్యాగజైన్ కావాలో ఆ మంత్ మీరు ఆ మంత్ నేమ్ మెన్షన్ చేయండి. జస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏప్రిల్ మంత్ కావాలనుకోండి, ఏప్రిల్ అని ఇక్కడ మీరు టైప్ చేయండి. సో ఏప్రిల్ మంత్ యొక్క మ్యాగజైన్స్ వచ్చేస్తాయి. ఇక్కడ ఇప్పుడు ఏప్రిల్ మంత్ 2023, ఏప్రిల్ మంత్ 2023 ఇంగ్లీష్ మీడియం. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, తెలుగు మీడియం, రెండు మీడియంలలో నేను మంత్లీ మ్యాగజైన్స్ దీంట్లో పెట్టేస్తాను. 2021 యోజన మ్యాగజైన్, 2022 ఏప్రిల్, 2021 ఏప్రిల్, 2022 ఏప్రిల్. సో మీరు అంటే మీకు 2021 నుంచి ప్రజెంట్ 2023 వరకు మీరు ఏ మంత్ కావాలంటే ఆ మంత్ మ్యాగజైన్స్ మన ఛానల్లో లభిస్తాయి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ కావాలనుకోండి, డిసెంబర్ అని సెర్చ్ చేయండి. సో మీరు డిసెంబర్ అని కొట్టంగానే చూడండి వచ్చేసాయి డిసెంబర్ మ్యాగజైన్ 2022. మీకు ఎట్ ఏ టైం బల్క్ ఒకే దగ్గర మన ఛానల్లో లభిస్తాయి. దాదాపు 2280 ఫైల్స్ పీడిఎఫ్లు ఉన్నాయి మన దాంట్లో. సో మీరు అందులో మీరు ప్రతిదీ మీ నేమ్ సెర్చ్ కొట్టేస్తే మీరు అక్కడ ఫైల్స్ మీద కొట్టడం, ఇక్కడ సెర్చ్ చేయండి మీరు ఏ సబ్జెక్ట్ కావాలనుకున్నా, ఏ మ్యాగజైన్ కావాలనుకున్నా మీరు అక్కడ సెర్చ్ చేస్తే మీకు అక్కడికి వచ్చేస్తుంది, ఓకేనా? మ్యాగజైన్స్ మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఫొటోస్ ఏంటంటే నేను పెట్టిన ప్రతి పోస్ట్ ఇక్కడ ఫొటోస్లలో ఉంటుంది. మీరు ప్రీవియస్ 2021 నుంచి కంటిన్యూస్గా నేను డైలీ ఈనాడు పేపర్ చదువుతున్నాను, పేపరు చదవడంతో పాటు మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. సో కాబట్టి సో మీరు ఈ మన టెలిగ్రామ్ ఛానల్ని యూజ్ చేసుకోండి. నెక్స్ట్ మీరు కంపల్సరీగా మీరు గూగుల్లో మ్యాగజైన్స్ చదవండి. ఏది మనకి తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసే మంత్లీ మ్యాగజైన్స్, ఏపీ గవర్నమెంట్ కానీ, తెలంగాణ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ మ్యాగజైన్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో మీరు దాంట్లో తెలంగాణ మ్యాగజైన్స్ అని టైప్ చేయండి గూగుల్ సెర్చ్లో. మీరు కొట్టేస్తే తెలంగాణ ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి మ్యాగజైన్స్ .telangana.gov.in అని వస్తుంది. సో మీరు ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఒక వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనకి వెబ్సైట్ ఓపెన్ చేసి ఇలా వస్తుంది. సో ఇందులో కూడా చాలా ఇంపార్టెంట్ కంటెంట్ ఉంటుంది. మీరు ఇది వెబ్సైట్ని ఒకసారి వీక్లీ ఒకసారి అని ఇట్లా చూడండి, ఏమైనా అప్డేట్స్ వచ్చాయా లేదా అనేది. వీక్లీ వన్స్ చూడండి, డైలీ చూడ మనం చదవాల్సిన ఏం లేదు. అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఒక్కసారైనా చూడండి.
సో దీంట్లో మనకి ఇక్కడ వస్తే రైట్ సైడ్కి వస్తే ఈ మ్యాగజైన్స్ అని ఉంది. ఓకేనా, మీరు ఇక్కడ ఈ మ్యాగజైన్ అని కొడితే చూడండి మీకు జూన్ మే సో ఇలా ప్రతి నెల మ్యాగజైన్స్ తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసే మ్యాగజైన్స్ ఇవి. సో మీరు ఈ మ్యాగజైన్స్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన మంత్కి సంబంధించి. సో నేను ఈ రీసెంట్గా దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన జూన్ నెలది మన ఛానల్లో పెట్టాను. ఇది ఒకసారి ఈ మ్యాగజైన్ అయితే కంపల్సరీ చదవండి, ఎందుకంటే 2014 నుంచి 2023 వరకు తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్స్కి సంబంధించి, పాలసీలకు సంబంధించి చాలా డీటెయిల్ ఇచ్చారు. సో ఈ మ్యాగజైన్ చాలా యూజ్ అవుతుంది, ఇందులో నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే తెలంగాణ పాలసీలకు సంబంధించి, సో ఇందులో నుంచి తెలంగాణ కల్చర్కి సంబంధించి కానీ ఇలాంటి బిట్స్, సో ఇలాంటి తెలంగాణ మ్యాగజైన్స్ నుంచి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం రిలీజ్ చేసిన అఫీషియల్ నివేదికలు ఇవి, అఫీషియల్గా పత్రికలు ఇవి, తెలంగాణ ప్రభుత్వ పత్రిక కాబట్టి. సో మీరు వీటిని డౌన్లోడ్ చేసుకోండి, ప్రతి నెల మ్యాగజైన్ ఇందులో ఉంటుంది. మీరు ఇట్లా మీరు స్క్రోల్ చేస్తే మీకు ఏ మంత్ అంటే ఆ మంత్ మ్యాగజైన్ 2022 మీకు 2014 నుంచి ఇప్పటి వరకు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో మీకు నచ్చిన మ్యాగజైన్ ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మీరు ఇలా క్లిక్ చేస్తే అది డౌన్లోడ్ అయిపోతుంది అంతే. ఓకేనా, సో ఇలా మీరు మ్యాగజైన్స్ తెలంగాణ మ్యాగజైన్స్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, నేనైతే కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయనుకోండి నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెట్టేస్తాను. సో ప్రతి నెల మ్యాగజైన్ ఒక్కోసారి నేను పెట్టను. ఒకవేళ మీరు కావాలనుకుంటే మీరు డైరెక్ట్ ఈ వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. కొన్ని ఇంపార్టెంట్ మ్యాగజైన్స్ వచ్చినప్పుడు నేను డెఫినెట్గా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. కొన్ని తెలంగాణ మ్యాగజైన్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ మీరు ఇంకా ఫాలో అవ్వాల్సింది యోజన. ఒకవేళ మీరు చదివే ఓపుకుందంటే మీరు యోజన మ్యాగజైన్స్ కూడా చదవండి. యోజన మ్యాగజైన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు యోజన మ్యాగజైన్స్ అని కొడితే ఇక్కడ వెబ్సైట్ వస్తుంది. వన్ సెకండ్. ఓకేనా, ఈ యోజన మ్యాగజైన్స్ అనేవి ఇలా ఉంటాయి. సో ఇది యోజన గవర్నమెంట్ ఏంటంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అఫీషియల్ పత్రికలు ఇవి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అఫీషియల్ పత్రికలు. సో దీన్ని యోజన ఇంగ్లీషు హిందీ, సో మొత్తం 11 రీజనల్ లాంగ్వేజ్లో వస్తాయి. హిందీ ఇంగ్లీష్ కాకుండా రీజనల్ 11 రీజనల్ లాంగ్వేజ్లో కూడా యోజన వస్తుంది. కురుక్షేత్ర కూడా వస్తుంది. కురుక్షేత్ర ఏంటంటే ఓన్లీ ఇక్కడ హిందీ ఇంగ్లీష్లో మాత్రమే వస్తుంది కురుక్షేత్ర. కానీ యోజన ఏంటంటే మొత్తం హిందీ ఇంగ్లీష్తో పాటు 11 రీజనల్ లాంగ్వేజ్లో కూడా వస్తుంది. సో కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమేమి రీజనల్ లాంగ్వేజ్ ఉన్నాయనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మన తెలుగు కూడా కనపడుతుంది చూడండి. ఇక్కడ చూడండి కేంద్ర బడ్జెట్ తెలంగాణ యోజన తెలుగు. సో ఇక్కడ యోజన తెలుగు ఇది ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఏదో చెప్తుంది మీకు. దానికంటే మీరు ఆఫ్లైన్లో మీరు ఏ బుక్ షాప్లో అయినా యోజన మ్యాగజైన్స్ అయితే దొరుకుతాయి. ఎంత 20 రూపీస్ ఎంత ఉంటుందండి, ఇది ఒక 50 నుంచి 60 పేజీలు ఉంటుంది అంతే. సో మ్యాగజైన్ చాలా యూజ్ అవుతుంది. దీంట్లో ఏంటంటే ప్రతీ నెల వాళ్ళు యోజనలో మనకి బిట్స్ కూడా ఇస్తారు, కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఇస్తారు. మీరు అట్లీస్ట్ ఆ బిట్స్ అనేది చదవండి. ఆ బిట్స్ నుంచి మనకి చాలా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ మీకు గ్రూప్ వన్ లాంటి ఎగ్జామ్స్లలో అయితే చాలా వరకు రిపీట్ అయ్యాయి. సో చాలా వరకు యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నేను జనరల్ ఎస్సీకి సంబంధించి నేను గ్రూప్ వన్ బుక్స్ చెప్పేటప్పుడు యోజన మ్యాగజైన్ కంపల్సరీ మెయిన్స్ చదివాలి. కంపల్సరిగా యోజన మ్యాగజైన్ అయితే కంపల్సరీ చదవాలి. ఎందుకంటే మీరు జనరల్ ఎస్సీ రాయాలంటే యోజన మ్యాగజైన్ చాలా డెఫినెట్గా చాలా బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఇందులో వచ్చే సంపాదకీయాలు చాలా మంచి ఆథర్స్ రాస్తారు, ప్రభుత్వం గుర్తించిన వాళ్ళని. సో వాళ్ళు దాని యొక్క పూర్తి విశ్లేషణ ఏదైనా ఒక అంశం మీద, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చింది ఇది, ఇప్పుడు దీంట్లో కనబడేది కేంద్ర బడ్జెట్ అని ఉంది. ఒకసారి మీకు చూపిస్తాను ఇది. ఓకేనా, దీంట్లో ఇక్కడ ఇప్పుడు దీంట్లో ఏమేమి అంశాలు కవర్ చేశారు అనేది ఇక్కడ ఇచ్చారు. ఒకసారి చూపిస్తాను ఇక్కడ చూడండి. ప్రధాన వ్యాసం ఏంటంటే 2023-24 సంబంధించి భారత అమృత్కాలం యొక్క పునాది. సో ఇది ఏ విధంగా ఈ బడ్జెట్ అనేది అమృత్కాల్ సంబంధించి ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది ఒక ఎస్సే ఉంటుంది. దాంతోపాటు సహకార ద్రవ్య సమాఖ్య వ్యవస్థ దిశగా అని చెప్పేసి ఇంకొక ఎస్సే ఉంది. తర్వాత సార్వజనీయ సాధికారిక భారతానికి సమగ్ర ప్రణాళిక ఏ విధంగా ఉందనేది ఇదొకటి. నెక్స్ట్ సామాజిక రంగంలో మార్పుల కోసం కేటాయింపులు ఏ విధంగా జరిగాయి. సో ఇలా డిఫరెంట్ అంశాల మీద వీటి మీద వ్యాసాలు ఉంటాయి. సో ఆ వ్యాసాలు చాలా డెఫినెట్గా చాలా బాగా యూజ్ అవుతాయి మీకు. సో ఇది మార్చికి సంబంధించిన మ్యాగజైన్ ఇది. సో మీకు యోజన ఎందుకు యూజ్ అవుతాయి, మీకు ఫిజికల్గా కూడా ఒక వీడియో చేశాను నేను యోజన మ్యాగజైన్ చూపిస్తూ దాంట్లో ఎలాంటి కవర్ అవుతాయి అనేది నేను ఒక వీడియో చేశాను. దాని కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చూడండి యోజన మ్యాగజైన్ ఎందుకు అంత పర్టికులర్గా యూజ్ అవుతుంది అనేది. సో ఇలా మీరు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇక్కడ మీకు తెలంగాణ వెబ్సైట్ చూపించాను కదా, ఈ వెబ్సైట్లో మీరు మ్యాగజైన్స్ డౌన్లోడ్ చేసుకోండి. దాంతోపాటు మన టెలిగ్రామ్ ఛానల్ని
మీరు ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఎవ్రీ మంత్ మ్యాగజైన్ మీరు ఇక్కడ ఇక్కడ నుంచి ఫాలో అవ్వండి. మీరు అట్లీస్ట్ పేపర్ చదువుకుంటే నేను పెట్టే పోస్ట్లైనా చదవండి, మీకు డైలీ పేపర్ రీడింగ్ చేసినంత ప్రయోజనం అయితే మీకు డెఫినెట్గా కలుగుతుంది. మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను నేను. కరెంట్ అఫైర్స్ కంపల్సరీగా 1 ఇయర్ అయితే కంపల్సరీ చదవాలి. చదవలేకపోయినా అంటే దాని తగ్గట్టే ఉంటుందండి. నేను అన్ని నెలలు చదవలేను అనుకుంటే అన్ని మార్క్స్ డెఫినెట్గా మనం త్యాగం చేయాల్సి వస్తుంది. నేను 6 నెలలు చదువుతానంటే మీకు 6 నెలలకు సంబంధించి మార్కులే వస్తాయి. అట్లీస్ట్ 1 ఇయర్, అసలు 1 ఇయర్ కంటే ఎక్కువ కూడా ఒక్కోసారి మనకి దాటి అడుగుతూ ఉంటాడు. కానీ మనం ఎక్కువ చదివితే మనకి టైం కూడా సరిపోదు కాబట్టి అట్లీస్ట్ 1 ఇయర్ చదివితే మనం న్యాయం చేయగలుగుతాం దానికి. సో కాబట్టి ఏంటంటే ఏ మంత్కు సంబంధించిన మ్యాగజైన్ ఆ మంత్ కంప్లీట్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ అయితే 2 డేస్ పడుతుంది. మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా చదివితే 1 డేలో కంప్లీట్ చేయొచ్చు 1 మంత్ మ్యాగజైన్ని. సో కాబట్టి సో మ్యాగజైన్ ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి, అయ్యో ఏది మన ఆర్సీ రెడ్డి కానీ, నెక్స్ట్ మనకి షైన్ ఇండియా కానీ, సో ఇలాంటివి మంచిగా ఉంటాయి మ్యాగజైన్స్. మీరు వాటిని ఫిజికల్గా తీసుకొని ఫాలో అవ్వచ్చు. మీరు ప్రీవియస్ మంత్ ఇప్పుడు దొరకట్లేదు అనుకుంటే, ఇప్పుడు మన ఛానల్లో చెప్పాను కదా, మీరు అందులో నుంచి ఫైల్స్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడం, మీరు ఆ మంత్ మ్యాగజైన్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు. వీటిని పీడిఎఫ్లే కాబట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొట్టాను కదా ఫిబ్రవరిని కొట్టితే, ఇప్పుడు ఫిబ్రవరికి సంబంధించిన మ్యాగజైన్స్ వస్తాయి. మీకు తెలుగు మీడియం వాళ్ళు అయితే తెలుగు మీడియం మ్యాగజైన్ డౌన్లోడ్ చేసుకోండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఇంగ్లీష్ మీడియం డౌన్లోడ్ చేసుకోండి, మీరు ప్రింట్ తీసుకోవచ్చు. అది మ్యాగజైన్ ఎంత ఉంటాయండి, 50 నుంచి 60 పేజీల కంటే ఎక్కువ ఉండవు మ్యాగజైన్. ఏ మంత్కు ఆ మ్యాగజైన్ డౌన్లోడ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు, లేదంటే మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. లేదంటే ఆల్రెడీ మీ దగ్గర ఎగ్జిస్టింగ్ ఏదైనా ఒక మ్యాగజైన్ మీరు ఫాలో అవుతుంటే కనుక మీరు డెఫినెట్గా దాన్నే కంటిన్యూ చేయండి, ఓకేనా. దాంతోపాటు చెప్పాను కదా ఈ తెలంగాణకు సంబంధించిన మ్యాగజైన్స్ కూడా ఒకసారి చూడండి. దాన్ని చూస్తే ఏంటంటే మీకు దాంట్లో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్స్ కానీ, ఏపీ గవర్నమెంట్కి సంబంధించినవి కానీ, ఏపీ వాళ్ళది కూడా ఏపీకి సంబంధించింది కానీ, సో ఇలా ఆ స్టేట్ మ్యాగజైన్స్ చదవండి. దాన్ని ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం యోజన మ్యాగజైన్స్ అయితే మర్చిపోకుండా చదవండి. పాటు కొంతమంది యూట్యూబ్ ఛానల్లో కూడా మనకి కరెంట్ అఫైర్స్ అందిస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఏకేఎస్ ఐఏఎస్ వాళ్ళు కానీ, లా ఎక్సలెన్స్ వాళ్ళు కానీ, దాంతోపాటు ఇప్పుడు హరీష్ అకాడమీ కానీ, సో హరీష్ అకాడమీ కూడా వాళ్ళు డైలీ కరెంట్ అఫైర్స్ పెడుతుంటారు. సో ఇలాంటివి అందరూ అన్నీ కాదు, అన్ని ఛానల్లో ఫాలో అవ్వకండి. సో కొంతమంది బాలలత మేడం, సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే కొన్ని కీ పాయింట్స్ని మీద వాటి మీద వీడియోస్ చేస్తుంటారు. 5 నిమిషాల 10 నిమిషాల వీడియోలు ఉంటాయి. సో ఆ యూట్యూబ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే అవి ఫాలో అయితే ఏంటంటే మీకు వాళ్ళ నుంచి మీరు లాస్ట్ టైం మీరు గ్రూప్ వన్, ఇప్పుడు మొన్న రీసెంట్గా జరిగిన గ్రూప్ వన్ ఎగ్జామ్స్ చూసుకుంటే, సో వీళ్ళు కవర్ చేసిన పాయింట్స్ చాలా వరకు వచ్చాయి, నేను చూశాను, నేను అబ్జర్వ్ చేశాను. సో అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారనమాట, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. సో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ పేపర్ రెడీ అవుతుంది, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారు అనేది, ఏదైనా మేజర్ ఇష్యూస్ మీద వాళ్ళు వీడియోస్ చేస్తారు. అది చేసినప్పుడు ఏంటంటే మనకి దాని బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ప్రజెంట్ కాంటెంపరీ ఇష్యూ మీద ఏంటి అనేది కూడా తెలుస్తుంది. సో మీరు కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు కూడా, ఇప్పుడు మీరు ఏదైనా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అయినప్పుడు ఆ సంస్థ ఏదైనా మనకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్క్ సదస్సు కానీ, G20 సదస్సులు కానీ, ఎగ్జాంపుల్ G20 ఫార్మేషన్ ఎప్పుడు జరిగింది, అసలు G20 అంటే ఏంది, ఎన్ని దేశాలు ఉంటాయి, వాటిని ఎక్కడెక్కడ జరిగాయి, ఇంతకుముందు గతంలో ఎప్పుడు, గతంలో ఎక్కడ జరిగింది, ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది, నెక్స్ట్ ఎక్కడ జరగబోతుంది, సో ఇలా అన్ని అంశాలు, దాని హెడ్ క్వార్టర్స్ ఏమైనా ఉందా, ఒకవేళ ఉంటే ఎక్కడుంది, సో ఇలా ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి కానీ ప్రతి అంశాన్ని ఈ కోణంలో ఇలా చదవండి. ఇప్పుడు సార్క్ సదస్సులు ఉన్నాయనుకోండి, సార్క్ కానీ లేదంటే ఏషియా సదస్సులు కానీ, సో బేసిక్ కానీ, బ్రిక్స్ కానీ, సో ఇలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి కూటములు ఏవైతే ఉన్నాయో, ఈ కూటములు ఎప్పుడు ఏర్పడ్డాయి, ఏ దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి, అవి ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నాయి, వాటికి సంబంధించిన మీటింగ్లు, ఫస్ట్ మీటింగ్ ఎక్కడ జరిగింది, నెక్స్ట్ ఎక్కడ జరగబోతుంది, సో ఇలాంటి అంశాలను కూడా కంపల్సరీ చదవండి. సో అలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి నెక్స్ట్. సో ఇదేంటంటే మనకి డైరెక్ట్గా క్వశ్చన్స్ ఇచ్చే ప్యాటర్న్ ఎగ్జామినేషన్లో రావట్లేదు. ఒక క్వశ్చన్ ఇచ్చి 4 ఆప్షన్స్ ఇచ్చే ఆ ప్యాటర్నే పోయింది కాబట్టి, సో చదివే విధానంలో కొద్ది మార్పు అనేది డెఫినెట్గా మనం చేసుకోవాలి. సో కరెంట్ అఫైర్స్, సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామినేషన్కి అట్లీస్ట్ 1 ఇయర్ బిఫోర్ అయినా చదవండి. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటే, ఇప్పుడు జూలైలో గ్రూప్ 4 ఉందంటే మీరు జూలై 2022 నుంచి జూలై 2023 వరకు కరెంట్ అఫైర్స్ చదవాలి. అట్లీస్ట్ 12 మంత్స్ అనేది మీరు టైం పెట్టుకొని చదవండి, ఓకేనా. సో ఇది మొత్తానికి ఈ వీడియోకి సంబంధించిన అంశం. సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేను. సో నాకు తెలిసిన అంశాలన్నీ, సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకున్నాను. సో నా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని లైక్ చేస్తే సో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ని మాత్రం దయచేసి యూజ్ చేసుకోండి. మీకు ఫ్రీగా మీకు కంటెంట్ అందిస్తున్నాను, మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. మీరు ఒకసారి ఛానల్లో జాయిన్ అయ్యి చూడండి, మీకు 1-2 డేస్ ఫాలో అవ్వండి. మీకు నచ్చకుంటే, నేను ఇచ్చే కంటెంట్ మీకు నచ్చకుంటే మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఇది
సో మొత్తానికైతే ఈ వీడియోకి సంబంధించిన అంశాలు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్.